ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను ప్రైజ్ ద లార్డ్ కృష్ణందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము వచనము 5 నుంచి చదువుతానండి పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడ ఈ ఉదయకాల సమయంలో నాయనా ఈ లేఖనము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రతి విధమైనటువంటి ఆటంకములను దూరపరుచునాయన ఈ నాయన ఈ ఉదయము నీ బిడ్డల యొక్క హృదయాన్ని నీకు అర్పించుటకు సహాయం చేయండి ఎందుకంటే నీ వాక్యము ద్వారా నాయనా మేము బలపరచబడతాం నాయన ఉదయకాలమున నీ వాక్యము ద్వారా నీ బిడ్డలను మమ్ములను నాయనా మీరు సంతృప్తిపరచమని కృపతో బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము ఆమెన్. కృష్ణనందున ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ కీర్తనకారుడు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును దేవుడు తృప్తిపరుచుచున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా మనకు బాగా తెలుసు అడవికి రాజు సింహం అయితే పక్షులలో రాజు పక్షిరాజు మనం అనుకునేటటువంటి ఈ గ్రద్దలు కాదండి. 40కి పైగా ఈజిప్ట్ ప్రాంతంలో లేకపోతే బైబిల్లో చెప్పబడినటువంటి సూచించినటువంటి ఆయా భాగాల్లో మనం చూస్తే ఇజ్రాయేల్ దేశము ఆయా సందర్భాల్లో పక్షిరాజులను గురించి మనకు పరిచయం చేస్తూ ఉంది. అంటే లేఖనం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి మనం ఊహించేటటువంటి లేకపోతే మనకి ఇప్పుడు కనిపించేటటువంటివి కావండి. ఇవి పక్షులలో చాలా పెద్దవి, అత్యంత ఎత్తునకు ఎగిరిపోయేటటువంటి స్వభావం గలవి ఈ పక్షిరాజులు. కాబట్టి అవి ఒకేసారి భూమి మీదనో ఒకేసారి ఎత్తైన స్థలం మీదనో కూడా మరి ఒకే సమయంలో అది చూడగలిగేటటువంటి ప్రత్యేకత ఆ పక్షిరాజుల్లో ఉంది. వీటి రెక్కల బలము ఎంత గొప్పదంటే ఒక మరి వేటాడేటటువంటి ఏ జంతువునైనా సరే దాని యొక్క బలమును బట్టి తన కాలి వ్రేళ్లతో దాన్ని పట్టుకొని ఆ గోర్లతో పట్టుకొని ఆ రెక్కలను ఆడిస్తూ ఎత్తునకు అది మోసుకొని వెళ్ళిపోగలదు. ఆ ఎత్తైన ప్రాంతంలో నుండి ఆ జంతువును విడుస్తుంది. ఆ రాళ్ల మీద పడి అది చనిపోయిన తర్వాత దాన్ని ఆ చర్మమును వలచి ఆ వేడి వేడి రక్తముతో కూడినటువంటి మాంసమును తన పిల్లలకు పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ పక్షిరాజు యవనముతో పోల్చినటువంటి విశేషత మనం చూస్తే ప్రభువు పలు సందర్భాల్లో పక్షిరాజుతో తను పోల్చుకున్నట్టు మనము గ్రంథంలో చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణిని నడిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు తనను తాను పక్షిరాజుగా మరి ఆయన పోల్చుకొనుచు మనలను తన పిల్లలుగా ఆయన చెప్తున్నాడు. అంటే మనం ఆలోచన చేస్తే మనము పక్షిరాజు యొక్క పిల్లలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే పక్షిరాజుకు రెండు బలమైన రెక్కలు ఉంటాయి. ఆ బలమైన రెక్కలు ఏంటంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు పక్షిరాజు యొక్క యవనం గురించి మనం ఆలోచన చేస్తే దాని సరాసరి జీవితం 60-70 సంవత్సరాలు ఉంటుంది. ఆ తదుపరి అవి గోర్లు పెరిగిపోతాయి, ముక్కు పెరిగిపోద్ది, ఈకలు పెరిగిపోతాయి, లూసు రెక్కలు వస్తాయి, ఇవన్నీ కూడా వచ్చి అది ఎగరలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. అలాంటి స్థితిలో అది గరుకైనటువంటి రాళ్లకు తన ముక్కును వేసి కొట్టుకుంటుంది, తన రెక్కలను మరి గాలికి విదిలించుకుంటుంది,
ఆ వేస్ట్ చర్మమంతా కూడా తీసేసుకుంటదండి, ఆ రాళ్లకు కొట్టుకుంటుంది, అది గరుకైన రాళ్లకు కొట్టుకుంటారు. అలాగే మిగతా పక్షిరాజులు వచ్చి వాటిలో ఉన్నటువంటి లూజ్ రెక్కలన్నిటినీ కూడా తీసివేస్తాయి. తీసివేసిన తర్వాత అది రక్తపు ముద్దగా మారుతుందండి. మీరు ఒకసారి ఆలోచన చేస్తే మానవుని యొక్క నూతన జన్మతో అది సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నికోదేము అడిగాడు, నేను కూడా ఆ నిత్య జీవానికి వారసుని కావాలన్నట్టుగా, నీవు పైనుండి వచ్చావో లేకపోతే నీకు అధికారం లేదని ప్రభువుని అడిగాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు తిరిగి జన్మిస్తేనే అక్కడ చేరతావు అన్నాడు. అప్పుడు నికోదేము అడిగాడు, యోహాను సువార్త 3:5 నుంచి మీరు చదవండి, మరలా తిరిగి నేను తల్లి గర్భంలో జన్మించాలా అని. అతడు గ్రహించలేకపోయాడు లేఖనాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన జన్మకు ఇది సాదృశ్యం అని. మనం క్రీస్తులో జన్మించాలి. దేవుని స్తోత్రం కలుగునిగా, పాతది గతించిపోతుంది. అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన మనలను క్రీస్తుతో కూడా దేవుడు బ్రతికించాడు. దేవుని స్తోత్రం. మన ప్రధాన పక్షిరాజు ఎవరంటే క్రీస్తే. కాబట్టి మన పాత ఆలోచనలు, పాత జీవితం అంతా పోయినప్పుడు మనలో నూతన క్రియ ప్రారంభమవుతుంది, అది ఆత్మక్రియ. కాబట్టి ఈ ఆత్మక్రియ మరొక జీవితాన్ని మనకి అనుగ్రహిస్తుంది. ఆ జీవితానికి ఇక అంతము ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే బైబిల్ చెప్తుంది 2 కొరింథీ 5:17 మనం చూస్తే, కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ బటర్ఫ్లైని మీరు చూడండి, అది ఒక చూడటానికి అసహ్యమైనటువంటి గొంగలి పురుగండి. అది ఆ పసురును తింటూ చెట్ల ఆకుల్లో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా నాశనం చేసి ఆ భయం కొల్పేదిగా ఉంటుంది. అది దాన్ని చూసి పిల్లలు పారిపోతారు. అది ఆ ప్యూపా దశలో చేరి ఆ యొక్క ట్రాన్స్ఫార్మ్ అంటే రూపాంతరం చెందేటటువంటి ప్రక్రియలో దానికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ వెంట్రుకలన్నీ కూడా, ఆ బొచ్చంతా కూడా ఊడిపోద్దండి. అదంతా కూడా పోయిన తర్వాత అది ఒక ప్యూపా దశలోనికి వెళ్ళి దాని క్రొత్త జీవితం దాంట్లో ఆవిర్భవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునిగాక. నేల మీద పాకేటటువంటి ఆ పురుగుకు ఎగిరేటటువంటి రెక్కలు వస్తాయి. పసరు తినేటటువంటి దాని యొక్క స్వభావము మధురమైన తేనెని తినేటటువంటి స్వభావంగా మారిపోతుంది. ఆ ప్యూపాలో దాని యొక్క నిద్ర సమయం పూర్తయిన తర్వాత అది రెక్కలు కలిగి బయటకు వచ్చి దాని జీవితం ఎంత విచిత్రంగా ఉంటుందంటే గాలిలో ఎగురుతూ ఉంటుందండి. ఈ నేలను ప్రాకేటటువంటి ఈ యొక్క పురుగు ఎగిరే స్వభావాన్ని సంతరించుకుంటుంది. అది నూతన స్వభావం. దేవునికి స్తోత్రం కలుగునిగాక. మనం క్రీస్తులో ఉన్న ఎడల దేవుడు మనకు ఒక నూతన స్వభావాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అని అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకోడండి. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని తీసుకుంటాడు. గొప్ప వంశపు వారిని సిగ్గుపరచడానికి దేవుడు చాలా దీనులను తీసుకుంటాడండి. దేవుని స్తోత్రం. కాబట్టి జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచి పసిబాలులకు తెలియజేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునిగాక. ఎందుకంటే ఈ లోక ఘనతలు ఆయనకు అక్కరలేదు. కాబట్టి ఏ ఘనత లేని వ్యక్తిని ఆయన తన యొక్క క్రమంలో ఒక ప్రత్యేకత కలిగిన వానిగా ఎన్నుకొని తన శక్తినిచ్చి ఆయన మరి వారిని గణపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునిగాక. కల్దీల దేశంలో ఉన్నటువంటి అబ్రాహామును దేవుడు పిలిచాడు, అబ్రహాముగా మార్చాడు. షారాయిని షారాగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. కాబట్టి 75 సంవత్సరాల అబ్రహాము, 65 సంవత్సరాల షారా జీవితాలను దేవుడు ప్రభావితం చేశాడండి. కాబట్టి 100 ఏండ్లు ఎలాంటి దేహం, మృతతుల్యమైన దేహంలో, నిరాశాజనకమైనటువంటి దేహంలో, వారి జీవితంలో అన్నీ కూడా ముగిసిపోయే వృద్ధాప్య దశకు వచ్చేసారండి. ఆ దశలో నిరీక్షణకు ఆధారము లేని దశలో దేవుడు అబ్రాహాము శారాలను పిలిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనిస్తే దేవుని చేతిలో
ఎప్పుడైతే వారు నిలిచి ఉన్నారో విశ్వాసంతో కొనసాగుతున్నారో వారు రూపాంతరపరచబడ్డారండి. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను యెహోవా ఏరైనటువంటి ఆ అంశంలో ఈ యొక్క 90 సంవత్సరాలు ఇంచుమించుగా వృద్ధురాలు ఆమెను చూచి అభిమేలకు అనేటటువంటి యవనస్తుడు వివాహం చేసుకోవాలనుకున్నాడంటే దేవుడు ఎంత గొప్పగా తన మహిమతో వారి యొక్క దేహాలను నింపాడండి. కేవలం 100 ఏళ్ళ వయస్సులో బిడ్డను కనగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో ఈరోజు కార్యం చేయలేడా? కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం దేవుని చేతిలో ఉన్నట్లయితే మనము నూతన సృష్టిగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పక్షిరాజులు వృద్ధాప్యం వచ్చేలోకి సరాసరి ఆ రెక్కలన్నీ కూడా తీసేసుకుంటాయి, అక్కడ ఉన్నటువంటి ఈకలన్నీ కూడా విదిలించుకుంటాయి, ఆ పాత ముక్కు పాత చర్మం అంతా పోతుంది, మిగతా పక్షిరాజులు వచ్చి వాటికి సహాయం చేస్తాయి, నెమ్మదిగా పోయిన ఈకలన్నీ కూడా మరలా మొలుస్తాయండి. దేవునికి స్తోత్రం. అది నూతన బలం. దేవునికి స్తోత్రం కలుగునిగాక. తిరిగి సరాసరి మరి అనేక సంవత్సరాలు అది నూతన జీవితంతో బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఇదిగో పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయనని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి 40 సంవత్సరాల వయసులో తన ప్రజల వద్దకు వెళ్ళినటువంటి మోషే మొదటి ఘట్టంలో ఫెయిల్ అయిపోయాడండి. తన ప్రజలు గుర్తించలేదు, శత్రువులు అతన్ని శత్రువుగా భావించినందున పారిపోయాడు. దేవుడు 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మోషేని పిలిచాడండి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. మరి 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలను నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. అప్పుడు 120 సంవత్సరాల వయసులో యోర్దాను యువతల ప్రభువా నడింత మటుకు చాలు, అవతల భాగము నేను యెహోషువాకి అప్పగిస్తున్నాను, అతడు చూసుకుంటాడన్నాడు. కాబట్టి మోషే అంటున్నాడు, అంతకుముందు నేను నోటిమాంద్యం గలవాణ్ణి, జ్ఞానం లేనివాణ్ణి, ఇలాగున చెప్పినటువంటి మోషే 80 సంవత్సరాల వయసులో ప్రభువుతో కూడా 40 సంవత్సరాలు నడిచిన తర్వాత అంటున్నాడు కంటి చూపు తగ్గలేదంట, కాలి సత్తువ తగ్గలేదంట. ఏంటండి ఈ మహిమ? మనము దేన్నో చూసి నిరుత్సాహపడిపోతున్నాం, దేన్నో చూసి కృంగిపోతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తి కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, నీ సహాయము నాకుంటే ఈ వయసులో కూడా నేను ప్రాకారములను దాటుతానన్నాడండి. దేవుని స్తోత్రం కలుగునిగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి మనలో ఉన్నట్లయితే ఈ శరీరమే కాదండి, ఈ జీవితమే కొత్తగా మారిపోతుంది. దేవుని యొక్క శక్తి మనలో నుండి విడుదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునిగాక. బైబిల్ చెప్తుంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పక్షమును మనం ఉన్నట్లయితే పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం జీవం గలది. ఈ జీవం కలిగిన వాక్యాన్నే తాజా ఫ్లెష్ పక్షిరాజులు తింటాయండి. మనము జీవం కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడు ఆయన మనలను బలపరుస్తూ ఉంటాడండి. ఈ శరీరాన్ని మనం చూసుకోము, ఇంకా శరీర బలహీనతలు మనం చూసుకోం, లోకంలో ఉన్న వ్యాధులను మనం చూడం, లోకంలో ఉన్న చెడు వైపు మనం చూడం, లోకంలో ఉన్నటువంటి మనుషులు భయపడే వాటి వైపు మనం చూడం. మనము యెహోవా కొరకు ఎదురు చూస్తామండి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. యెషయా గ్రంథము 40:31 మనం చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. దేవునికి స్తోత్రం. వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారండి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 4 జీవులు. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనిషిని ముఖము వంటిది, 4వ జీవి అనగా ఈ ఆఖరి సంఘకాలానికి సంబంధించినది ఎగురుచున్న పక్షిరాజు వంటిది.
ఈరోజు మనం ఎదురు చూసేది భూమి మీద ఉన్న శ్రమల కోసం కాదు, నిజమైన వధువు ఎదురు చూసేది శ్రమల కోసం కాదు, మనం ఎదురు చూసేది తెగుళ్ళ కోసం కాదు, మనం ఎదురు చూసేది తీర్పుల కోసం కాదు, మనం ఎదురు చూసేది ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం కాదు, మనం ఎదురు చూసేది దేవుని యొక్క ర్యాప్చర్ కోసం, మధ్యాకాశంలోనికి కొనిపోబడుటకు. అలాగనే మన రెక్కలను బలపరిచేది, ఎగురునట్లుగా చేసేది, మన ఆత్మీయ జీవితానికి సహాయం చేసేది వాక్యము, ప్రార్థన. దేవునికి స్తోత్రం కలిగిన ఈ రెండు మనకు కరెక్ట్గా ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి మనము ప్రభు రాకడ దినాలలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఏడు చూసిన ఈ లోకానికి ముగింపు చాలా దగ్గర పడిందండి. ఈ లోకము అంతమైపోయేటటువంటి సమయం దగ్గర పడింది. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. ప్రభు ఒక మాట అన్నాడు, నేను మరలా వస్తాను. మన ప్రధాన పక్షిరాజు చెప్పాడు, నేను మరలా వస్తాను, నాతో కూడా ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆయన వచ్చాడు, బలిష్ఠుడైన దేవదూతగా మన మధ్య ఉన్నాడండి. ఆయన దూతగా ఉన్నాడు. ఒకరోజు మనం రూపాంతరపరచబడతాం, ఈ దీన శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి, ఆ మేఘములు మన కోసం దిగి వస్తాయి, ఆ నీలి మేఘము మీద, ఆ మహిమ మేఘం మీద మనం మధ్యాకాశాన్ని కొనిపోబడతాం. ఇది గొప్ప నిరీక్షణ అండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికోసం చింతించవద్దు. మన చింత యావత్తు దేవుని మీద వేద్దాం. వాక్యం చేత మనం నింపబడదాం, వాక్యంతో అంటుకట్టబడదాం. ప్రభుతో ఏక శరీరముగా ఉండటానికి మనం ఆయన ఆత్మచేత రూపాంతరపరచబడదాం. కాబట్టి మన సమస్తము ఆయనే చూసుకుంటాడండి. నిజంగా లోకం చింతిస్తుంది, మీరు చింతించకండి. ఐగుప్తులో తెగుళ్ళు, వ్యాధులు, మరణం, ఘోష, ఘోషణలో సంతోషం, ఘోషణలో విమోచన, ఘోషణలో విముక్తి, ఘోషణలో సంబరం. దేవుని స్తోత్రం కలుగునిగాక. అలాగే అబ్రహాము ఇంటిలో రూపాంతరం, దేవుని స్తోత్రం. వాగ్దాన ఫలం పొందుకుంటున్నాడు. వారు దేహాలు మహిమ దేహాలుగా మారుచున్నాయి, దేవుని స్తోత్రం కలుగుని కాక. అయితే సొదొమ గొమొర్రాకు తీర్పు అండి. ఒకవైపు తీర్పు, ఒకవైపు విమోచన, ఒకవైపు తెగుళ్ళు, ఒకవైపు ఆశీర్వాదం. కాబట్టి లోకం ఏమవుతుందో మనకు అనవసరం అండి, అది దేవుడు చూసుకుంటాడు. మనమైతే క్రీస్తుతో కూడా ఎగిరిపోయేటటువంటి ఆ రాకడ కోసం మనం ఎదురు చూద్దాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఈ మరణాలు, వ్యాధులు, సమాధి వీటి వైపు చూడకండి. ఎగిరిపోయే వాళ్ళం మనం. సజీవులుగా కను రెప్పపాటులో రూపాంతరపరచబడి ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం ఉంటాం. పక్షిరాజు పిల్లలం. మనది పక్షిరాజు యవ్వనం, మన ప్రధాన పక్షిరాజు మన కోసం తిరిగి రానై ఉన్నాడో. ఆయన ఎదుర్కొనుటకో ఆకాశ మండలం మీదకి ఎక్కిపోదుముగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఈ సమయంలో నీ బిడ్డలతో నేను ఈ ఉదయకాల సమయంలో ధైర్యం కలిగించు మాటల చేత మీరు ఊరడించినందుకే నీకు వందనాలు. ఎందుకంటే మా తండ్రివి నీవే, మా తల్లివి నీవే, మా ఆదరణ కర్తవు నీవే నాయనా. నీ మాటలు కాక ఏ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి? నీ వాక్యం కాక ఏది మాకు జీవాన్ని ఇస్తుంది? ఆ జీవం కలిగిన మాటలలో మాకు నెమ్మది, సంతోషము, సమాధానం ఉంది నాయన. నీ కృపతో బలపరచండి, నీ రాకడకు సిద్ధపరచండి. ఈ వాక్యం విన్న వాళ్ళని దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.